ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లను ఈసారి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. గత ఎన్నికల్లో 4 లక్షల ఓట్లు వచ్చాయని ఈసారి 10కి 10 సీట్లు గెలుచుకుంటామన్నారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా ముమ్మాటికి కాంగ్రెస్ కంచుకోట అని పేర్కొన్నారామే. ఖమ్మంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి చూస్తామని హెచ్చరించారు. సీట్లన్నీ గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇస్తామని రేణుకా చౌదరి చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలు కూడా నేను అడుగు తొక్కుతున్నానని పేర్లు మార్చుకొని రంగులు మార్చుకున్న రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు దాటుతా ఉంటారు ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే రంగులు మార్చుకుంటున్నారు పేరులతో పాటు. అంత దుస్థితికి వాళ్ళు దిగజారిపోయారనేది వాళ్ళని చూసి జాలి కలుగుతూ ఉంది. టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఖమ్మం జిల్లాలో మేము గుర్తించేది ఓన్లీ బీఆర్ఎస్. కాబట్టి కేసీఆర్ అండ్ హిజ్ రూలింగ్ గవర్నమెంట్ ఎగ్జిట్ లైన్ మొదలెట్టేది ఇప్పుడే జనవరి 2023లో. దీనికి పునాది వేసి ముందుకు సాగే విధానాన్ని ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ అభిమానులు, ఓటర్సు, అందరికంటే కత్తుల్లాగున్న నా కార్యకర్తలు, నాయకులు ఉన్నా లేకపోయినా ఎటువంటి సమస్య ఉన్నా కార్యకర్తలు ఎదుర్కొంటూ రోజు కాలు దువ్వుతూ గల్లీ గల్లీల్లో పోటీలు పడి గత ఎన్నికల్లో కూడా 4 లక్షల ఓట్లు మనం తెచ్చుకోగలిగాము. 6 మంది ఎమ్మెల్యేలు డిఫెక్షన్ చేసి వెళ్ళిపోతే, ఉన్నవాళ్ళు కూడా పని చేయకపోతే, స్టార్ క్యాంపెయినర్లు లేకుండా పిసిసి డిసిసిలు స్టేట్మెంట్లు ఇవ్వకపోయినా 4 లక్షల పైన ఓట్లు వచ్చాయి అంటే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దమ్మిడి పంచకుండా నేను డబ్బులు తాలేకపోయాను, పంచలేకపోయాను, అయినా కూడా అంతమంది నిలబడి ఓటేశారు అంటే ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 10కి 10 సీట్లు 2 ఎంపీ సీట్లు గెలిపించి చూపిస్తామన్న నా ఛాలెంజ్. అయినా కాంగ్రెస్ పార్టీకి 4 లక్షల పైన ఓట్లు వచ్చాయి. కాబట్టి ఎవ్వరూ లేకుండా మేము 4 లక్షలు సంపాదించుకోగలిగితే అందరూ ఉండి రాబోయే ఎన్నికల్లో గెలిపించి చూపిస్తాం. ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి? మేము పెట్టిన భిక్షను తప్పితే ఆయన దగ్గర బతికిందేమీ లేదు.